भारतीय जनता पार्टी मैनारिटी मोर्चा मरियु राष्ट्र युवमोर्चा आध्वर्यंलो प्रति जिल्ला हेड क्वार्टर्स अन्नी कलेक्टर कार्यालयाल मुंदु भिक्षाटन चेसी आ समुक्तान्नि आ सोमुनु कलेक्टर द्वारा एदैते गत प्रभुत्वं विद्या दीवन अनि चेप्पि ओक पदकान्नि प्रवेशपेट्टि बीसी मैनारिटी एस्सी ला पिल्लल्नि विदेशालकु पंपिंचारु आर्थिक सहायं चेस्तामनि ఆ దాన్ని ఈ రోజు ఈ వచ్చిన ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తా అక్కడ ఉన్న పిల్లలకి ఆర్థిక సహాయం ఏ మాత్రం చేయకుండా ఆ పిల్లల భవిష్యత్తుని అగమ్యగోచరం చేసిన ఈ ప్రభుత్వానికి సిగ్గురాటాని కోసం మేము ఈ సొమ్ముని ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ లో ఇస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఏదైతే తన పాదయాత్రలో ఈ ప్రజలందరికీ కళ్ళబొల్లి మాటలు చెప్పి వీరందరి ఓట్లతో 151 సీట్ల మెజారిటీతో ఈ ప్రభుత్వాన్ని ఏర్పర్చుకొని వెంటనే ఏదైతే మనం చెప్తా ఉంటామో ఏరు దాటినాక బోడిమల్లన్న విధంగా ఎవరైతే తనకి ఓట్లేశారో నిజంగా వాళ్ళకే వెన్నుపోటు పొడుస్తున్న ఈ జగన్ మోహన్ రెడ్డి గారికి ఈ చర్య ద్వారా అయినా కనువిప్పు కలగాలని మేమందరం ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం బలహీన మైనారిటీ గిరిజన పేద విద్యార్థులు వారు విదేశాలకు వెళ్లి చదువుకోవడం కోసమని ప్రవేశపెట్టినటువంటి విదేశీ విద్య ఉపకారవేతన అంటే వేతనాలు ఏవైతే ఉన్నాయో విద్యకు సంబంధించి గత ప్రభుత్వం చూస్తే వారే ప్రవేశపెట్టినప్పటికీ కేవలం టీడీపీ వారి కార్యకర్తలకు మాత్రమే ఇచ్చుకున్నారు మిగిలినటువంటి ఇతర విద్యార్థులకు ఆ సొమ్మును అలానే బకాయిలుగానే ఉంచేశారు ఎలక్షన్ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వైకాపా ప్రభుత్వము ఈ రోజుకి కూడా వారసులు ఎవరికీ ఇవ్వకుండా వచ్చినటువంటి ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు గాని ఇటు రాష్ట్ర ప్రజలు కట్టేటటువంటి పన్నుల రూపంలో వచ్చేటటువంటి డబ్బులు గాని ఇవన్నీ కూడా వారి ఉచిత నవరత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలకి ఖర్చు పెట్టుకుంటూ ఉచితాల కోసం అని చెప్పని ప్రజల్ని ఇంకా ప్రజలకు ఇస్తూ మిగతా ప్రజలందర్నీ కూడా ఈ రోజున ఇబ్బంది పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు ఈ రోజు చూస్తే ఒక కార్పొరేషన్లో నిధులు లేవు ప్రభుత్వం ఇంకా ఇతర రోడ్లు గుంతలు పడి ఇప్పుడు వానాకాలం మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుంత పూడ్చడానికి సింగిల్ రూపాయి కూడా ఖర్చు పెట్టట్లేదు ఇప్పుడు విదేశాల్లో ఉన్నటువంటి 302 మందికి సంబంధించి 28.02 కోట్ల రూపాయలని బకాయిగా ఉంది ఫిబ్రవరి 26వ తారీఖు 2021లో మా రాష్ట్ర అధ్యక్షులు సోము వీరాజు గారు జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు అక్కడ దేశం గాని దేశంలో పిల్లలు విద్యార్థులు తిండి తినడానికి హాస్టల్ ఫీజులు కట్టుకోవడానికి చదువుకోవడానికి అష్ట కష్టాలు పడుతుంటే ఇక్కడ మటుకు ప్రభుత్వము చెవులు మూసుకొని కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంది భారతీయ జనతా పార్టీ ఈ రోజున రాష్ట్రవ్యాప్తంగా సోము వీరాజు గారి ఆదేశాన్ని ప్రకారము యువ మోర్చా ముఖ్యంగా మైనారిటీ మోర్చా వారు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టారు భిక్షాటన చేస్తూ ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి ఇప్పటికైనా మైనారిటీ గిరిజన దళిత అలాగే బడుగు బలహీన విద్యార్థులకు సంబంధించి బకాయిలు వెంటనే చెల్లించాలని మా యొక్క వినూత్నమైన నిరసన కార్యక్రమం ద్వారా కలెక్టర్లకు మేము ఈ రోజున తెలియపరుస్తున్నాము భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా అండగా నిలుస్తుంది రేపొద్దున ఇటువంటి అరాచక ప్రభుత్వాన్ని గద్ద దింపేంత వరకు వారి దారి మార్చుకునేంత వరకు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.